Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. Justice Swamyajulupai AP Prabhutvam Abhyantaram. AP High Court Nyayamurti Justice DVSS Swamyajulupai AP Prabhutvam Marosari Abhyantaram Levanettindi. Bandar Port Nirmanam Vishayamlo Navayoga Company to Oppandanni Jagan Prabhutvam Tulita Raddu Chesindi. Dinni Savalu Chestu Navayoga Samstha High Court Nu Ashrayinchindi. High Court Single Bench Rashtra Prabhutva Uttarvulanu Samardhinchindi. Deento Navayoga Samstha Division Bench Mundu Appeal Chesindi. Ee Appeal Vicharanaku Raga సదర్ ధర్మాసనంలో జస్టిస్ డివిఎస్ స్వామ్యాజులు కూడా ఉన్నారు. అప్పీల్పై నవ్యోగ తరపున దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపించేందుకు సిద్ధమవగా ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ జోక్యం చేసుకున్నారు. అప్పీలు విచారిస్తున్న ధర్మాసనంలో జస్టిస్ స్వామ్యాజులు ఉన్నారని, గతంలో ఆయన నవ్యోగ కంపెనీకి లీగల్ సలహాదారుగా పనిచేశారని ప్రధాన న్యాయమూర్తికి వివరించారు. ఏ న్యాయమూర్తికైనా విచారిస్తున్న కేసు విషయంలో విరుద్ధ ప్రయోజనాలు ఉంటే ఆ విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకురావాలని సుప్రీంకోర్టు కూడా చెప్పిందని గుర్తు చేశారు. అందుకే నవ్యోగ సంస్థతో గతంలో స్వామ్యాజులు కలిసి పనిచేసిన అంశాన్ని కోర్టు దృష్టికి తెస్తున్నామని, జస్టిస్ స్వామ్యాజులపై తామేమీ ఫిర్యాదు చేయడం లేదని, కేవలం విషయాన్ని కోర్టు దృష్టికి తెస్తున్నామని ఏజీ వివరించారు. ప్రభుత్వం లేవనెత్తిన విషయాన్ని పరిగణనలోకి తీసుకున్న ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇది సర్వత్రా చర్చనీయాంశమైంది. ఈ కేసును జస్టిస్ స్వామ్యాజులు లేని మరో ధర్మాసనానికి బదిలీ చేస్తామని ప్రధాన న్యాయమూర్తి ప్రకటించారు. అందుకు కొంత సమయం పడుతుందన్నారు. కేసుల ఫలితం ఎలా ఉన్నా కోర్టు విధి విధానాలు మాత్రం అందరికీ ఒకేలా ఉండాలని సీజే వ్యాఖ్యానించారు. నవ్యోగ అప్పీల్పై జస్టిస్ స్వామ్యాజులు సభ్యుడిగా లేని ధర్మాసనం విచారిస్తుందని చీఫ్ జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా స్పష్టం చేశారు. విచారణకు ప్రత్యేక ధర్మాసనం ఏర్పాటవుతుందన్నారు. విచారణ ఆలస్యమైతే బందర్ పోర్టు నిర్మాణాన్ని మరో కంపెనీకి అప్పగించే అవకాశం ఉందని నవ్యోగ సంస్థ తరపు న్యాయవాది దమాలపాటి శ్రీనివాస్ అభ్యంతరం తెలిపారు. దీనికి స్పందించిన ఏజీ ఇప్పటికిప్పుడు పోర్టు నిర్మాణాన్ని అప్పగించడం లేదని చెప్పారు. గతంలో కొందరు న్యాయమూర్తులు కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారంటూ నాటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి రాసిన లేఖలో జస్టిస్ స్వామ్యాజుల పేరును సీఎం జగన్ ప్రస్తావించిన విషయం తెలిసిందే.